ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా? సారీ చెప్పినంత మాత్రాన నేను కాంప్రమైజ్ అయిపోతాననుకుంటున్నావా? నెవర్. ఈ ఆఫీస్లో నాకు ఎదురు మాట్లాడడానికే భయపడతారు, కానీ నువ్వు డోర్ వేసి మరీ బెదిరించావు. అంత తేలిగ్గా ఎలా వదులుతాను గీత? ఏంటది, 2 లక్షలని 20 లక్షలుగా మార్చి రాశారు కదా మేడం, ఆ చెక్కే ఇది. ఇది నా చేతికి ఎలా వచ్చిందనే కదా మీ డౌట్. సమస్యని అర్థం చేసుకునే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు మేడం. ఆల్రెడీ నన్ను అర్థం చేసుకుని బ్యాంక్ వాళ్లే ఈ చెక్ నాకిచ్చారు. సరిగ్గా చూస్తే నేను సంతకం పెట్టిన 2 లక్షలని మీరు 20 లక్షలుగా ఎలా మార్చి రాశారో అందులో చూస్తే తెలుస్తోంది. ఈ ప్రూఫ్తో మిమ్మల్ని బయటికి లాగగలను, కాని చేయను. బెదిరిస్తున్నావా? అర్థం చేసుకోమని అంటున్నాను. మీకు ఇదివరకే చెప్పాను నాకు ఈ ఉద్యోగం చాలా అవసరమని, నా కుటుంబాన్ని పోషించుకోవాలని. అయినా మీరు వినలేదు, సమస్యలని సృష్టిస్తూనే ఉన్నారు, నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. ఎన్నాళ్ళు మేడం? మన మధ్య ఏమైనా పాము ముంగీసల్లా వైరమేమీ లేదు కదా. మీ అబ్బాయి మా ఐశ్వర్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేద్దామన్న పాపానికి మీరు ఎంతలా పగ పెంచుకుంటారా? వద్దు మేడం, దయచేసి ఇంతటితో ఆపేయండి. వదిలేయలా నిన్న, అది జరగదు గీత. నేను నీకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాను, నువ్వు ఎదుర్కొంటూనే ఉంటానన్నావుగా, ఇప్పుడు కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. పై అధికారికి నీ మీద కంప్లైంట్ ఫైల్ చేశా, అది మెమో రూపంలో వస్తుంది, సిద్ధంగా ఉండు. వెళ్ళు. నాతో పెట్టుకున్న వాళ్ళెవ్వరిని వదలను. నమస్తే సబ్ కలెక్టర్ గారు, రండి. గీత ఎక్కడా? నమస్తే మేడం. వెల్ డన్ గీత. థ్యాంక్ యూ మేడం. గీత, మీరు చేసింది చిన్న పని కాదు. 9 మంది చిన్నారులను కాపాడి ఆ ముఠాలని పోలీసులకు అప్పగించారు. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఈ రోజుల్లో మగవారితో
అన్ని రంగాల్లో పోటీ పడుతున్న ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదని మీరు మరోసారి నిరూపించారు. అందుకే కలెక్టర్ గారు మీకు గ్రీటింగ్స్ చెప్పమన్నారు. కలెక్టర్ గారు బిజీగా ఉన్నారు, అందుకే ఆవిడ తరపున నన్ను పంపించారు. నా కోసం మీరు ఇంత దాకా రావడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. పిలిపిస్తే నేనే వచ్చేదాన్ని కదా మేడం. ప్రతి పనిని ప్రోత్సహించాలి, ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు మేం చేస్తుంది కూడా అదే. మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు ముగ్గురు పిల్లలున్నారు, అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ, మరిదిగారు, తోటి కోడలు, ఒక మరదలు కూడా ఉంది. మరి మీ హస్బెండ్ గురించి చెప్పలేదేంటి? రాము అని ఇదే ఆఫీస్లో పనిచేసేవారు. అతను చనిపోయాక అదే ఉద్యోగంలో గీత జాయిన్ అయింది మేడం. ఓ, ఐఎమ్ సారీ గీత. పర్లేదు మేడం. మరి ఒక కుటుంబం ఉండి మీరంత ధైర్యంగా అంత పెద్ద మాఫియా ముఠాని ఎలా ఎదుర్కొన్నారు? తలుచుకుంటేనే చాలా టెన్షన్ వస్తోంది. నా బలం, బలహీనత రెండు నా కుటుంబమే మేడం. నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నాకు నా కుటుంబం ఉందనే ధైర్యం, అలాగే నా కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేననేది నా బలహీనత. నిజానికి మేమొక కేక్ తీసుకొచ్చాం. మీ స్టాఫ్ అందరి సమక్షంలో మీ చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. కానీ మీ కుటుంబం గురించి చెప్పాక వాళ్ళని ఒకసారి కలవాలనుంది. అయ్యో, మీలాంటి గొప్ప వ్యక్తులు మా ఇంటికి రావడం అదృష్టం. తనకి ఆఫీస్లో చేయాల్సిన పనులేమైనా ఇంపార్టెంట్ ఉందా? అబ్బే, అంత ఇంపార్టెంట్ పనులేం లేవు మేడం. గుడ్. గీతా, మీ ఇంటికి వెళదామా? అలాగే మేడం. రాజ్యం గారు, మీరు రండి. మేడం, నేను ఆఫీస్లో. ఏం పర్లేదు, త్వరగా వచ్చెదురుగాని. తన సుపీరియర్గా గీత ధైర్యాన్ని మెచ్చుకోవడం మీ కర్తవ్యం. మేడం రండి, వెళదాం మేడం. ఎవడ్రా నువ్వు? ఎదురుగా లేడీస్ వస్తున్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? అడిగేది నిన్నే, అలా గుడ్లా పకించి చూస్తావేం? సారీ మేడం, చూసుకోలేదు. ఏం చూసుకోలేదు? ఇలాగే వస్తూ లారీని కూడా గుద్దేస్తావా? నీ పేరేంటి? అది అంజుబాబు మేడం. అంజుబాబు, ఏం చేస్తుంటావు? ఇక్కడికెందుకు వచ్చావు? మేడం, ఇతను అంజుబాబు అని పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్, మనవాడే. కాంట్రాక్టర్ అయితే కళ్ళు నెత్తిమీదుంటాయా? ఎవరొస్తున్నారో చూసే పని లేదా? మేడం, మీకు తెలిసే ఉంటుంది, 2 లక్షల చెక్కుని 20 లక్షల చెక్కుగా మార్చి రాసిచ్చానని నా మీద నిందపడింది కదా. నిజానికి నేను సంతకం పెట్టింది 2 లక్షల చెక్ మీదే, కానీ దాన్ని 20 లక్షలుగా మార్చుకుని డబ్బు డ్రా చేసుకున్నది ఇతనే మేడం. దీనికి ధైర్యమే కాదు,
సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పింది. ఛా!